బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి ముందడుగు పడింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులను, ముఖ్యంగా అధికార పార్టీలను ఎన్నాళ్ళు ఊరిస్తూ ఉసూరు అనిపిస్తూ వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు వ్యవహారంలో అడుగు ముందుకు పడింది. 2026 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని ముందుగా భావించిన కేంద్రం ఇప్పుడు తనంతట తానే సమాచారం కోరుతూ ఎన్నికల సంఘానికి ఫైళ్లను పంపించింది. నియోజకవర్గాలను పునర్విభజిస్తే రిజర్వేషన్ల వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మధ్య 3 రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పరిధిలోని ఎస్సీ రిజర్వేషన్ సీట్లను పెంచాలని కోరుతూ కోర్టు మెట్లెక్కాయి. దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగం ప్రకారం 2026 వరకు పునర్విభజనకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. కానీ పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు పెంచుతామన్న హామీ కూడా ఉంది. అందుకే కేంద్రం ఇప్పుడు అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సంఘం నుంచి 1-2 రోజుల్లో కేంద్రం తనకు కావాల్సిన సమాచారం వస్తుందని భావిస్తోంది. అనుకున్నట్లుగా ఆ పని పూర్తయితే మరో 4 శాఖలకు అదే ఫైల్ పంపి సంబంధిత సమాచారాన్ని కోరే అవకాశం ఉంది. అన్నీ పూర్తయితే 2024 స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటికి కేంద్రం ఓ నిర్ణయాన్ని ప్రాథమికంగా తీసుకుని అందుబాటులో ఉన్న సమాచారంతో ప్రణాళిక సిద్ధం చేసే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు పెద్ద ఊరటే అని చెప్పవచ్చు. 3.5 ఏళ్లుగా ఆంధ్రాలో వైసీపీ నుంచి టీడీపీలోకి, తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికల పర్వం నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. దీంతో కొత్తగా చేరిన నాయకులను ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న సందిగ్ధంలో ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ టీఆర్ఎస్ చూపంతా నియోజకవర్గాల పునర్విభజనపైనే ఉంది. ఇప్పుడు కేంద్రం కూడా ఆ దిశగా మొదటి అడుగు వేయడంతో నేతల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కు పెరగనున్నాయి. అలాగే తెలంగాణలోని 119 స్థానాలు 175కు చేరుకోనున్నాయి.